అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ కార్యాలయంలో సిడిపిఓ డిల్లేశ్వరి ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లు సూపర్వైజర్లకు నాడు నేడు ప్రాజెక్టు స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పీడి బిఎన్ శ్రీదేవి, పిఓ ఎస్ఎస్ఏ వరప్రసాద్, ఏఎస్ఓ గురుమునికృష్ణ, డివైఈఓ శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో నాడు నేడు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, తొడతొడిగిన నాడు నేడు పనులు పూర్తి చేసి అంగన్వాడి కేంద్రాలను రూపుదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ డిల్లేశ్వరి, అడిషనల్ సిడిపిఓ నాగమణి, జిల్లా పీడి బిఎన్ శ్రీదేవి, పిఓ ఎస్ఎస్ఏ వరప్రసాద్, ఏఎస్ఓ గురుముని కృష్ణ, డివైఈఓ శ్రీదేవి, సూపర్వైజర్లు గుత్తి మున్సిపాలిటీ సెక్టర్ నాగేశ్వరి, గుత్తి రూరల్ జక్కల చెరువు సెక్టర్ పుష్పావతి, గుత్తి రూరల్ బేతాపల్లి సెక్టర్ ప్రియాంక, పామిడి సెక్టర్ శ్రీదేవి, ఎద్దులపల్లి సెక్టర్ రామలక్ష్మమ్మ, గుంతకల్ మున్సిపాలిటీ 1 సెక్టర్ లక్ష్మీనారాయణమ్మ, గుంతకల్ మున్సిపాలిటీ 2 సెక్టర్ కృష్ణవేణి, గుంతకల్ రూరల్ నాగసముద్రం సెక్టర్ షాహిదా, గుంతకల్ రూరల్ కసాపురం సెక్టర్ గౌరీ, ప్రాజెక్టు బ్లాక్ కోఆర్డినేటర్ యుగేందర్ రెడ్డి మరియు అంగన్వాడి కార్యకర్తలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా మొత్తం 85 అంగన్వాడీ కేంద్రాలకు మీ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ గుత్తిలో శాంక్షన్ అయినాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పేరు మనబడి నాడు నేడు కాదు, మీరు క్లారిటీ గుర్తు పెట్టుకోండి. మన అంగన్వాడీ నాడు నేడు ఎలా ఉండాలి, నాడు అంటే ఈ రోజు ఎలా ఉంది, డిప్రెషన్ పూర్తయ్యాక ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ మైండ్ లో పెట్టుకోవాలి, ఫస్ట్ నంబర్ వన్. రెండో పాయింట్ ఏంటంటే మన అంగన్ మనము ప్రతిరోజు కూడా మనకు ఎన్ని అవర్స్ ఉంది రైట్, మరి రోజుకి 24 గంటలు ఉన్నప్పుడు 8 గంటలు మనము హ్యాపీగా నిద్రపోవాలి. అందరూ కూడా ఖచ్చితంగా నిద్రపోరా? తర్వాత మిగతా ఇంకెంతుంది 16 గంటలు. ఈ 16 గంటల్లో 8 గంటలు వచ్చేసి మనము ఇంట్లో ఎలా అయితే ఫెసిలిటీస్ మనకు ఉన్నాయో 8 అవర్స్ అదే ఫెసిలిటీస్ ఎక్కడ ఉండాలి, మరి ఉన్నాయా? ఒకవేళ లేకపోయినా మనం పట్టించుకుంటున్నామా? ఓకేనా, మన ఇంట్లో ఒక వాటర్ కనెక్షన్, వాటర్ రాకపోతే ఎంత గొడవ చేసి, లేదు వాటర్ వచ్చాయి ఈరోజు వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంకా ఏదేదో ఉంది వాటర్ సంబంధించిన పనులని చెప్తాం అవునా? కరెంట్ లేకపోతే, అయ్యో కరెంట్ లేకపోతే నీళ్లు స్విచ్ చేయడానికి కాదు చేయడానికి త్వరగా రిపేర్ చేయించండి అంటాం, ఎలక్ట్రిసిటీ అంటామా? మరి అలాగే టాయిలెట్ సరిగా లేకపోతే ఊరవాడికి ఎలక్ట్రిసిటీ లేకపోతే పర్వాలేదు, ఏమిటి పిల్లలే కదా వాళ్ళు ఏం అడగరు కదా అనుకుంటాం, అడుగుతారా పిల్లలు చిన్నవాళ్ళు అడగరాళ్ళు కదా, ఎందుకు అడగరు? ఇంత ముందు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావడం లేదు అనుకుంటాం, వేరే విషయం అయినా కూడా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఫెసిలిటీస్ ఉండాలి. తర్వాత వాటర్ ఫెసిలిటీ, ఇప్పుడు మన వాటర్ వంట వండాలి అంటే ఏదో బయట నుంచి నీళ్లు లేకపోతే పైప్ లైన్ లేకపోతే బయట నుంచి 2-3 డిజైన్ తెచ్చుకున్నాం వంట చేస్తాం, కానీ వాటర్ ఫెసిలిటీ అంటే రన్నింగ్ వాటర్ ఉండాలి, కంటిన్యూస్ గా పిల్లల చేతులు కడుక్కోవాలన్నా సింక్ లో కంటిన్యూస్ ఉండాలి వాటర్, టాయిలెట్ లో కంటిన్యూస్ వాటర్ ఉండాలి. మరి ఆర్ఓ ఫిల్టర్స్ పెడుతున్నాం కాబట్టి శాంక్షన్స్ లో భాగంగా మరి